నాగర్కర్ నుంచి జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ నిర్వాహకులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. న్యూ లైఫ్ హాస్పిటల్పై వచ్చిన ఫిర్యాదు, స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన కేసు, మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నోటీసులను జారీ చేశారు. తాడూరు మండలం ఎత్మతాపూర్ గ్రామానికి చెందిన ఎస్ఎస్ స్వప్న అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల బి పృథ్వీరాజ్, బీఎస్పీ నాగర్ కర్నూలు అధ్యక్షుల ద్వారా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ లైఫ్ హాస్పిటల్లో ఎండీ సమీర్ అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నారని, అదేవిధంగా హాస్పిటల్కు వచ్చిన మహిళా పేషెంట్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, బిజినేపల్లి మండలం గుడ్డసర్వ గ్రామానికి చెందిన పట్టెపు అరవింద్ అనే యువకుల విషయంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా న్యూ లైఫ్ హాస్పిటల్ లైసెన్స్ ని ఎందుకు రద్దు చేయకూడదో 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పై ఆరోపణలకు సమాధానం ఇవ్వని ఎలా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందంటూ అందులో పేర్కొన్నారు. ఇటు నోటీస్ ను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కి మరియు న్యూ లైఫ్ హాస్పిటల్ కన్సల్టెంట్ జాయింట్ కలెక్టర్ కె సుధాకర్ కు జారీ చేశారు. అనేక దుశ్చర్యలకు పాల్పడిన ఇక్కడ ఉన్న మెడికల్ డిఎండి కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళను గాలి కొదిలేసి ఈ రోజు మీ స్టోర్ నడుపుకోవడం రీతిలో ఈ రోజు గురించడం వల్లనే ఈ రోజు మళ్ళీ న్యూ ఫ్లైన్ హాస్పిటల్లో మళ్ళీ ఈ రోజు ఒక అమ్మాయి పేషెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వస్తే ఈ రోజు మాట్లాడడం పరిస్థితిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా కలెక్టర్ గానీ అధికారులు గానీ ఈ రోజు తీసుకోవడం లేదు. పైగా బాధితులు ఏం జరగాలని రోడ్డు మీద చేస్తే ఈ రోజు భంగం కళని వచ్చారు. బాధితులకు న్యాయం చేయ అధికారులు పక్షాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసినట్టు కనిపిస్తా ఉంది. అది కలెక్టర్ వెంటనే రావాలి. ఈ యొక్క న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని మేము సిపిప పక్షాలకు న్యాయం జరిగిన లైఫ్ హాస్పిటల్ కాడ జరిగిన విషయము ఏదన్నా జరిగింది సమీర్ ఏదన్నా చేసిందంటే తక్షణం ఈ హాస్పిటల్ కు బంద్ చేయాలి. అదేవిధంగా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ ఒకటే కాదు నాగర్ కర్నూలులో చాలా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. లైసెన్స్ ఉన్న హోల్డర్సే హాస్పిటల్ నడపాలి. లేని ఎడల అన్ని గవర్నమెంట్ దీనికి తక్షణమే బంద్ చేసి సరైన న్యాయం చేయాలి. ఎవరైనా అమ్మాయి మా యొక్క చెల్లెలు కూడా అది ఆమె కూడా ఆ విధంగా చెప్పిందంటే దానికి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళని గారు కానీ దీనికి తక్షణమే చర్య తీసుకొని పెద్ద ఎత్తున అతనికి శిక్షించాలని నేను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున.